మెదక్ జిల్లా రామాయంపేటలోని శాంతిపని వేద పాఠశాలను విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించారు. ఈ ప్రాంతంలోని రైతులకు ఆవులను ఉచితంగా ఇచ్చారు. నేటి వరకు 126 మంది రైతులకు ఆవులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశం గో ఆధారిత దేశం. రైతుల వద్ద గోవు ఉంటే అట్టి గోవుపై ఆధారపడి వాటి పేడ ఎరువుతో మూత్రంతో ఎరువులు తయారు చేసుకుని రసాయన ఎరువులు వాడకుండా గోవు నుంచి లభించే పేడ మూత్రంతో సహజ ఎరువులు తయారు చేసుకొని భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ జీవించాలనే ఉద్దేశంతో శాంతిపని వేద పాఠశాల ఆధ్వర్యంలో ఈ ప్రాంత రైతులకు గోవులు దానంగా ఇస్తున్నామని, ఇప్పటి వరకు 126 ఆవులను రైతులకు అందజేశామని, తద్వారా రైతులు రసాయన ఎరువులు వాడకుండా భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలను పండించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి వ్యవసాయం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నారు. శాంతిపని వేద పాఠశాల ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రామాయణపేటలో రైతులు పనిచేయాలనే సాంప్రదాయాన్ని స్థానిక ప్రజలు చాలా సంతోషకరంగా 125 గోవులను రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి మన యొక్క సంస్కృతిని పునరుద్ధరించడానికి వేద పాఠశాలను నిలబెట్టడం చాలా సంతోషకరమైన విషయం. వేదాలు ప్రపంచినటువంటి అన్ని జ్ఞానాలు అంటే సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాలు ఉన్నటువంటి ఈ యొక్క వేదాలను ఈ యొక్క వేద పాఠశాల ద్వారా కేవలం మన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కాకుండా నేపాల్ నుండి కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఈరోజు రెండు ఆవులు ఇవ్వడం జరిగింది. ఒకటి నార్సింగి బోడరాజు, రెండోది రామాయంపేట బైరం సుగుణమ్మకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఆవులు కావాలని శ్రద్ధ ఉన్నట్టుంటే ఈ నంబర్కు ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. 9989518920 ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాము. భారత్ గో ఆధారిత దేశ ఓ కిసాన్ గే వాస్ గో వంశ చాయి గో ఆధారిత కృషి సే భూమి సుపోషణ శురు కరేంగే ఉస్కే కారణ హమారా సర్కారీ కా సభీ వెజిటబుల్ సబ్ మిల్కర్ శుద్ధ మిలేగా ఇసిలియే గో పరిపాలన్ అవశ్య హే హమారా ఉద్దేశ్య ఘర్ ఘర్ గో చాయి గావ్ గావ్ మే గోశాల చాయి ఓ గోశాల మీన్స్ దేశీయ గాయక వంశవృద్ధి కర్ణ గో పరిపాలన కర్ణ హమారా భారత్ కా పూరా ఆర్థిక విషయ గో ఆధారిత హే ఇసిలియే గో పరిపాలన బహుత్ అవశ్య హే ఇస్ గోశాల ఓ కామ్ కర్ రహే ఇసిలియే కిసాన్ కో లియే ఇధర్ సే గోదాన్ చల్ రహా హే నమస్కారం.